రాష్ట్ర ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే బహుళజాతి సంస్థలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్దమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5,000 కోట్లతో హైదరాబాద్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించామని వెల్లడించారు. ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయగలమన్న ప్రభాకర్ రావు, జేహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదంటున్న సీఎండీ ప్రభాకర్ రావుతో ఈటీవీ ముఖాముఖి. దీపావళి అంటే చీకటిని పారదొలి వెలుగులు నింపేందుకు దివ్వల్ని వెలిగిస్తారు. అలాంటిది ప్రతి ఇంటిలో విద్యుత్ దివ్వలు వెలగాలంటే విద్యుత్ శాఖ కృషి అనేది ఎనలేనిది. అలాంటి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సాంకేతిక అంశాలను అధిగమిస్తూ ముందుండి నడిపిస్తున్నారు ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. ట్రాన్స్కో జెన్కో ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా గ్రేటర్లో అనేక పెట్టుబడిదారులు వస్తున్నారు, అమెజాన్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ అంటే ఒక గుండెకాయ లాంటిది. ఇలాంటి దగ్గర పెట్టుబడులు పెట్టాలంటే విద్యుత్ అనేది చాలా కీలకమైన అంశము. మరి విద్యుత్ నిరంతర విద్యుత్ను సరఫరా చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు గ్రేటర్లో? మనకు నిరంతరాయంగా విద్యుత్ వచ్చేటందుకోసమని రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్ ఏదైతే ఉన్నదో మొత్తం హైదరాబాద్ చుట్టూ ఒక రింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 42 కిలోమీటర్ల సర్క్యూట్ కిలోమీటర్స్ తోటి 400 కేవీ లైన్ మొత్తం 6 సబ్స్టేషన్స్కి ఏదైతే ఉన్నదో 220 కేవీ సబ్స్టేషన్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒకవేళ ఒక స్టేషన్ నుంచి ఏదైనా పవర్కి ఇంటరప్షన్ వచ్చినా కానీ హైదరాబాద్కు ఇంటరప్షన్ లేకుండా ఆ విధంగా చేయటం జరిగింది. ఇదే కాకుండా ఒక మీరు హైదరాబాద్లోనే కనుక చూసుకుంటే మేము ట్రాన్స్కో వైపు నుంచి కానీ డిస్ట్రిబ్యూషన్ నుంచి వైపు కానీ దాదాపు ఒక హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియా ఇంప్రూవ్మెంట్ కొరకనే దాదాపు 5,000 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత నిరంతరమైన ఎట్లాంటి ఆటంకాలు లేకుండా నిరంతర విద్యుత్ 24 గంటలు మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇన్ని ఎఫర్ట్స్ చేసినాం కాబట్టి అండ్ మా వాళ్ళు ఏదైతే ఉన్నదో చాలా కష్టపడి కూడా పనిచేస్తున్నారండి. మా ఇంజనీర్స్ కానీ వర్కర్స్ కానీ అందరు కూడా అందరి మా సమిష్టి కృషితోటి అట్లే మా ముఖ్యమంత్రి గారి నిరంతరం మానిటరింగ్ తోటి మా మంత్రి గారు కూడా జగదీష్ రెడ్డి గారు కూడా ఆల్వేస్ మాకు అందుబాటులో ఉండి వారు కూడా ఇప్పుడు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము హైదరాబాద్కు నిరంతర విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముఖ్యంగా వర్షం కావచ్చు, గాలి దుమారం కావచ్చు వచ్చినప్పుడు గ్రేటర్లో ఇంకా కరెంటు సరఫరా నిలిచిపోతూనే ఉంది. నిరంతర సరఫరా కావాలంటే ఇంకా మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే మా చర్యల్లో ఏమీ లోపం లేదు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేయటం జరిగింది. కానీ ఏం జరుగుతుందంటే నేను ఎవరిని కూడా నేను బాధ్యులను చేయటం లేదు దీనికి. ఈ చెట్లు ఒకటి బాగా పెరుగుతున్నవి, అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఉన్నదో చెట్లు పెంచే వరకు ఏదైనా గాలి దుమారం వచ్చే వరకు ఆ చెట్లు మా లైన్స్ మీద పడి ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మీద చెట్లు పడటం చెట్లు విరగటం దాంతో విద్యుత్కి ఆటంకం జరుగుతున్నది. కానీ మా డిస్ట్రిబ్యూషన్ లోపంతో కానీ లేకుంటే మా నాణ్యత లోపంతో కానీ అట్లాంటివి జరగటం లేదు. దానికి కూడా వీలైనంత వరకు ఇప్పుడు కొంత ఏదైతే ఉన్నదో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన కొంత ఈహెచ్టీ ఎక్స్ట్రా హైటెన్షన్ ఏదైతే ఉన్నదో కొంత వేయటం కూడా జరిగింది. రాబోయే కాలం లోపల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా దానికి ఏమైతే అభివృద్ధి కావాల్సి ఉందో అది కూడా ప్లాన్ వేసుకొని వర్షం వస్తే ఇప్పుడు కరెంట్ పోయే అవకాశం లేదు. ఒక గాలితోటి గాలి దుర్మార్గంతో కూడా మీకు తెలుసు ఈ మధ్య 120-140 కిలోమీటర్ల స్పీడ్తో కూడా గాలి రావటం జరుగుతున్నది, గాలి దుమారం దాంతో జరుగుతున్నది. కానీ అయినా కానీ కరెంట్ ఏదైతే ఉన్నదో నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ తెచ్చడం మా బాధ్యత కాబట్టి దానికి అనుగుణంగా ఇవి కూడా మేము వ్యూలో పెట్టుకొని మా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇంకా బలపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో అనేక ఎత్తిపోతల పథకాలు వచ్చాయి. అవునండి, కాళేశ్వరం కావచ్చు, కలవకుర్తి కావచ్చు, వీటి వినియోగం జరగాలంటే విద్యుత్ అనేది చాలా అవసరం. అవును, ఇప్పుడున్న విద్యుత్కు ఇంకెంత విద్యుత్ అదనంగా అవసరం అవుతుంది, దానికోసం మీరు ఎట్లాంటి కసరత్తులు చేస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం ఏదైతే ఉన్నదో మనకు ఒక 4,990 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ రావటం జరిగింది. ఇది కాక కూడా ఇంకా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మేము ఇదంతా కూడా తీసుకుంటే దాదాపు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కే ఇటు కాళేశ్వరం అనుకోండి, మిగతా అన్ని ఎత్తిపోతల పథకాలన్నీ తీసుకుంటే దాదాపు మనకు ఒక 9,000 మెగావాట్స్ ఏదైతుందో మనకు అవసరం ఉంది. ఆ 9,000 మెగావాట్స్కి అవసరం సరిపోను. మేము ఇప్పటి నుంచే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నదో రాష్ట్రం రాగానే చాలా ముందు చూపుతోటి ముఖ్యమంత్రి గారు మన జెన్కో లోపలనే థర్మల్ ప్రాజెక్ట్స్ పెట్టాలి, అదేదైతే ఉన్నదో బేస్ లోడ్ మనకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలామంది అగ్రికల్చరిస్ట్ ఉన్నారు కాబట్టి 25 లక్షల మన దగ్గర అగ్రికల్చర్ కన్స్యూమర్స్ ఉన్నారండి, దాని కొరకని చెప్పి ఒక 800 మెగావాట్స్ మనం కొత్తగూడెం లోపల రికార్డ్ టైంలో మనం దాన్ని దేశం లోపలనే రికార్డ్ టైం లోపల మనం కమిషన్ చేయడం జరిగింది 48 నెలల లోపల. అదేవిధంగా
భూపాల్పల్లి లోపల ఒక ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో మొదలు పెట్టడం జరిగింది, కానీ రాష్ట్రం వచ్చే వరకు 15-20% పనులు కూడా కాలేదు. దాన్ని కూడా మా ఇంజనీర్స్ అందరు కూడా సమిష్టి కృషితోటి దాదాపు ఒక సంవత్సరంన్నర లోపల దాన్ని కూడా మనం 600 మెగావాట్స్ ఏదైతే ఉన్నదో మనం అది కూడా కమిషన్ చేసుకోవడం జరిగింది. అది పోను, భూపాల్పల్లిలో 1-2 యూనిట్స్ మేము ఆల్రెడీ సింక్రనైజ్ చేయడం జరిగింది. ఇంకొక 2 యూనిట్స్ ఏదైతే ఉన్నదో, ఒక యూనిట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, మిగతాది ఈ వచ్చే ఏప్రిల్ లోపు అది కూడా మేము కమిషన్ చేస్తే అక్కడ 1080 మెగావాట్లు, ఇటు 800 మెగావాట్స్ ఏదైతే ఉన్నదో కొత్తగూడెంలో, అదేవిధంగా మన యాదాద్రి లోపల దామెచర్ల లోపల ఏదైతే ఉన్నదో అది చాలా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక 5x800 అంటే 4000 మెగావాట్స్. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది కానీ ఎవరు ఇట్లాంటి ప్రాజెక్టు టేకప్ చేయలేదు. కానీ మనం స్వయం సమృద్ధిలో ఉండాలి అనే ముఖ్యమంత్రి గారి అభిరుచికి అనుగుణంగా అక్కడ వర్క్స్ చాలా బ్రిస్క్గా జరుగుతున్నవి. అవి కూడా మనం 2023 లోపు అవి కూడా వచ్చేస్తాయి. దీని అంతటితోటి పాటు మన దగ్గర ఒక 3800 మెగావాట్స్ సోలార్ పవర్ కూడా ఉంది. ఇదే కాక ఎన్టీపీసీ వారు ఏదైతే ఉన్నదో మనకు 4000 మెగావాట్స్ యాక్ట్ మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలి. దానికి 2x800 అంటే 1600 మెగావాట్స్ ఈ వచ్చే మార్చిలో అది కూడా కమిషన్ కావడుతున్నది. ఇదంతా కనుక ఇప్పుడు నేను మీకు చెప్పింది కనుక తీసుకుంటే మనకు సరిపోను విద్యుత్ రేపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంతటి కూడా అన్ని మన దగ్గర ఉన్న అన్ని ఎత్తిపోతల వాటికి మన అంతటి కూడా మనకు 2023 ఎండింగ్ వరకు మనకి ఏదైతే ఉన్నదో దాదాపు 25,000 మెగావాట్స్ మన ఉత్పత్తి కెపాసిటీ ఉంటుంది. దాంట్లో 9,000 కెపాసిటీ ఏదైతే ఉన్నదో మెగావాట్స్ కెపాసిటీ ఈ ఎత్తిపోతల పథకానికి ఎట్లాంటి ఆటంకం కానీ భయం కానీ అవసరం లేదు. సార్, ఇప్పటికే డిస్కమ్లు అనేక నష్టాలని చవి చేస్తున్నాయి, అందరు కాదు 1000 కోట్ల నష్టాలు ఉన్నాయి. వాటిని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? దేశంలో ఉన్న 1-2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తప్ప, ఒకటి హర్యానా ఒకటి, అదేవిధంగా గుజరాత్ ఒకటి, ఈ 2 స్టేట్స్ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల లోపల కూడా డిస్కమ్స్ ఏదైతే ఉన్నదో నష్టాల్లోనే ఉంది. అంటే నేను దాన్ని ఏదైతే ఉన్నదో సపోర్ట్ చేయటం లేదు, కానీ 24 గంటలు ఫ్రీ అగ్రికల్చర్ ఇచ్చే రాష్ట్రం వ్యవసాయదారులకే కాక అందరికి కూడా 24 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలిగిన రాష్ట్రం ఒక మన తెలంగాణ రాష్ట్రమేని నేను చాలా సగర్వంగా చెప్పగలుగుతున్నాను. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లనే మా అందరిది టీం వర్క్, సమిష్టి కృషితోటి అది సాధ్యమైంది. సో దాని కొరకని చెప్పి అక్కడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మాకు ఈ 4 సంవత్సరాల్లో ఇచ్చే సబ్సిడీ పోను, అదనంగా 1,800 కోట్లు కూడా ఇవ్వటం జరిగింది. సో తప్పక వినియోగదారుల మీద భారం పడకూడదని చెప్పే అభిప్రాయంతో ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా టారిఫ్ రివిజన్ ఏది మన డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ఎవరికి కూడా టారిఫ్ కూడా రివైజ్ చేయలేదు. సో దాంతో కొంత ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని కొంత మనం పూడ్చుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కొంత టైం పడుతుంది, వచ్చే రోజుల లోపల తప్పక ఏదైతే ఉన్నదో మనం ఈ నష్టాల్లో నుంచి బయటపడగలుగుతాం. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ అగ్ని ప్రమాదం అనేది చాలా దురదృష్టకరం. ఇందులో చాలా మంది ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారండి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మీరు అధినేతగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, నేను చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒక్కటి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, అది మన అజాగ్రత్తతో కానీ లేకుంటే ఇన్ఎఫిషియన్సీతో కానీ అది జరగలేదు. దురదృష్టవశాత్తు జరగకూడదు, జరిగింది. మీరు ఇంకొకటి కూడా గమనించవచ్చు, దీంట్లో మా ఇంజనీర్స్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో రక్షించేటందుకని ప్రయత్నం చేస్తూ కూడా వారు కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి ప్రాజెక్టు నిర్వహణ లోపల ఎట్లాంటి అజాగ్రత్త లేదు. దానికి కారణాలు ఏంటిది ఏంది అన్నది మేము ఏదైతే ఉన్నదో నిశ్చితంగా దాన్ని విశ్లేషించుకోవటం జరుగుతున్నది. సో ఇట్లాంటివి రాకుండా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో జపనీస్ వాటి సాంకేతిక సహకారంతో మనం చేయటం జరిగింది. అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఇట్లాంటివి జరగకుండా తప్పక మేము కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. అసలు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా అపాయింట్ చేయటం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ కూడా ఈ మధ్యనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, మా ఇంజనీర్స్ అందరు కూడా చాలా అనుభవజ్ఞులు, ఇంతవరకు చాలా బాగా నడిచింది ఆ ప్లాంట్ అది. కాబట్టి ఎట్లాంటి అజాగ్రత్త మాత్రం లేదు. కానీ మీరు అన్నట్టు ఎందుకు జరిగిందన్నది అది మేము విశ్లేషించుకొని ఎట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసేటందుకని ఆల్రెడీ నేను ఏదైతే ఉన్నదో ఒక మీటింగ్ పెట్టి మిగతా థర్మల్ స్టేషన్స్, హైడల్ స్టేషన్స్ వాళ్ళందరికీ కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక స్మాల్ ఓ టెక్నికల్ మీటింగ్ లా కూడా పెట్టి చెప్పడం జరిగింది. అన్నీ కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామండి, అయినా కానీ దురదృష్టవశాలు జరిగింది, ఇక జరగదని ఆశిద్దాం. గ్రేటర్ ఎన్నికలు జరిగిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతారనే ఒక ప్రచారం జరుగుతుంది, అందులో ఎంతవరకు అవసరం సార్?
నిజంగా నాకైతే మరి మాకు అట్లాంటి ఉద్దేశమే లేదు. అసలు సీఎం గారిని మేము ఎప్పటికీ అడుగుతున్నా కానీ ఈ రోజు నన్ను కోపడటం కూడా జరిగింది. ఈ మధ్యనే ఇటు కోవిడ్ ఉంది, ఇటు ఇవన్న వరదలు ఉన్నవి, దాంట్లోనూ నన్ను మీది ఉంటే మీరు మీ అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలి కానీ నన్ను టారిఫ్ రివిజన్ ఈ టైంలో ఇవ్వబట్టు అడుగుతావా అని చెప్పి కొంచెం నా మీద ముఖ్యమంత్రి గారు కోపగించుకోవడం కూడా జరిగింది. కాబట్టి అట్లాంటిది ఇప్పటి వరకైతే నేను ఈ మధ్యనే 2-3 రోజుల కిందట ముఖ్యమంత్రి గారితో ఈ మాట తీసి నేను కొంచెం హార్ట్ కాదు నేను కొంచెం ఇబ్బంది పడ్డా, వారు కొంచెం కోపగించుకోవటం కూడా జరిగింది, ఇదేనా టైం నువ్వు అడిగేది అని చెప్పి. కాబట్టి ఇప్పటి వరకు అట్లాంటి ప్రస్తావన రాలేదు, అట్లాంటి ప్రపోజల్ కూడా ఏం లేదు. రాష్ట్రంలో నిరంతర నాణ్యమైన విద్యుత్ను అందించాలంటే ఇంకా ఏమేమి తీసుకొస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వ్యవస్థ ఏదైతే ఉన్నదో నెట్వర్క్ మేము ఆల్రెడీ ఇంప్రూవ్ చేసినాము, కానీ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎంత చేసినా కానీ ఇంకా కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు, మనకి ఇంకా ఏదైతే ఉన్నదో ఇన్వెస్ట్మెంట్, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయింది కాబట్టి ఇంకా మనకు పెట్టుబడులు కూడా వస్తున్నవి. దానికి తగ్గట్టు మేము కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. దాదాపు ఒక 20,000 మెగావాట్స్ వరకు కూడా మనకు ఎట్లాంటి ఆటంకం లేకుండా ఇప్పుడు ఉన్న వ్యవస్థతోటే నెట్వర్క్ తోటే మనం ఇవ్వచ్చు. దీనికి ఇంకా అదనంగా ఏదైతే ఉన్నదో ఏదైతే కావాల్సి ఉందో దానికి కూడా ప్రణాళికలు వేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది కూడా ఎంత లోడ్ వచ్చినా కానీ మనకు విద్యుత్ ఉత్పత్తిలో కానీ సరఫరాలో కానీ ఎట్లాంటి లోటు ఉండదు. ఇదే ఇప్పుడు ఇచ్చే 24 గంటలు నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ ఏదైతే ఉన్నదో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎంత లోడ్ తగ్గినా ఎంత లోడ్ పెరిగినా కానీ వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.